ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. స్థానిక దర్శీపట్టణం క్రిస్టియన్ పాలెంలో వైసీపీకి చెందిన 42 కుటుంబాలు మంత్రి సిద్ధా రాఘవరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మంత్రి తెలిపారు. మనం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి ప్రజల మన్నన పొందాలని మంత్రి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని ప్రతి టీడీపీ నాయకుడు కార్యకర్త అంకుశిత దీక్షతో పనిచేసి మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చే వరకు అవిశ్రాంతంగా పనిచేయాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ శివరాం, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు నారపుశెట్టి పిచ్చయ్య, పట్టణ టీడీపీ అధ్యక్షులు ధారం సుబ్బారావు, సంఘా తిరుపతిరావు, జెడ్పీటీసీ స్టీఫిన్, శివాలయం చైర్మన్ శ్రీనివాసరావు, గర్నిపూడి జాన్బాబు, గొంకటి కాంతారావు, తాళ్ళూరు శాంసన్, ఇత్తడి యహను, ఇత్తడి విజయ్ కుమార్, ఇత్తడి శ్యామల్ పాల్గొన్నారు. జై చంద్రబాబు నాయుడు. సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. అఖండ విజయంతో మన సిద్ధారాఘవరావు గారిని మనం గెలిపించుకోవాలి. తెలుగుదేశం పార్టీకి వద్దెల్లాలి. చూడయ్యా, చేసిన అభివృద్ధి వల్ల చేసిన పని సైడ్ కాలంలో మొత్తం చేయించడం చేసి కలిసి రోడ్లు సైడ్ కాలంలో మొత్తం చేసిన పనులు చూసి మేము అన్నదా చెప్పిన పనులు మాట్లాడి మేము ప్రతి పనులు మీకు అందరూ వాళ్ళు చేస్తామని చెప్తే మేము అందరూ 50 మంది వచ్చాం. మీరు చెప్పేటప్పుడు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వస్తున్నాం చెప్పేటప్పుడు రెండు వర్డ్స్ కంపల్సరీ రావాలి. నేను వైసీపీలో నుంచి మేము సారు అభిప్రాయం తెలిసి వైసీపీలో నుంచి మేము టీడీపీలో రావడం జరిగింది. సార్ మాకు పనులు చేస్తారని మేము వచ్చాము. మీ పేరు చెప్పా. నా పేరు విజయ్ కుమార్. నేను గతంలో వైసీపీలో ఉన్నా. సార్ చేసే అభివృద్ధి పనులు చూసి నేను పార్టీలో రావడం జరిగింది. సార్కి నమస్కారాలు. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ కూడా ప్రజలతో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అదే చెప్తున్నా, ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నేను జెడ్సీ ఎమ్మెల్యేగా మంత్రిగా నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఎందరూ లేని విధంగా 3000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎదురు కూడా కళ్ళారా ప్రత్యక్షంగా మీరు చూసి ఈ రోజు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీ అందరూ ఏదైతే మీ 50 కుటుంబాలు
మీరందరూ కూడా మీ అందరూ కూడా నేను తప్పకుండా గౌరవిస్తాను, మీకు అన్ని విధాలా ఆదుకుంటాను, మీకు ఏ విషయాల్లో ఏ పనులు కావాలన్నా నా దగ్గరికి మీరు డైరెక్ట్ గా రండి, మీకు కావాల్సిన పనులు చేయించుకోండి, మీరున్న ఏరియాలో కావాల్సిన రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, అక్కడ పెన్షన్ కానీ, టెన్షన్ కట్ట కానీ, హౌసింగ్ కానీ, ఏ తేడా ఉన్నా కూడా మీరు రండి, తప్పకుండా మీకు నేను చేస్తాను. నేను మిమ్మల్ని కోరేదవుతాను, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికే సత్యం, అది ఎవరు కూడా సత్యం కాదు. గంగా పార్టీ వచ్చి అంటే మళ్ళీ రాష్ట్రం చెప్పుకోవాలి. అటువంటి మనం ఒక పార్టీ నాయకుడు సమర్థవంతంగా పరిపాలన చేసిన నాయకుడు మనం చంద్రబాబు గారు, ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీ ఎన్ఆర్ఆర్ ఎమ్మెల్యేగా గెలిపించాలి. మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రి అందులో మీ అందరికీ నేను అండగా ఉంటాను, మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా నేను చూసుకుంటాను. అందువల్ల మీ అందరూ కూడా భవిష్యత్తులో ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు, మీకు ఒక గౌరవ హోదా ఉంటుంది, దానికి మీ అందరూ కూడా కట్టుబడి మీ అందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఒక మనిషికి 10 ఓట్లు సాధించి రేపు ఎన్నికల్లో గెలవటం వచ్చేదా ఎట్టని గెలుస్తాం. మనం గెలుపు అనేది కనీసం పార్టీకి 30 మెజార్టీతో కావాలి, దానికి మీ అందరూ కూడా సహకరిస్తారని నేను ఆశిస్తూ మీ ఈరోజు నుంచి ఏదో అనుకుంటారు కానీ అందరూ రాము గారి వీళ్ళందరూ కూడా శివప్రసాద్ ఇదంతా కూడా మీరు అందుబాటులో ఉంటారు. ఏ విధంగా కూడా విషయాలు అంటే అప్పుడే నేను తెలియపరచాలి. నేను తప్పకుండా అన్ని విధాలు కూడా అందుకుంటానని తెలియపరుస్తూ అందరికీ నమస్కారం. బాబు జోరగొండ రాణి అతను రాణి విమోతి బాబు అవతల జరిగమ్మా బాబు నువ్వు అవతల యేసు బాబు యేసు బాబు కోటయ్య కోటయ్య నాగయ్య కాంతారావు మీరు వెనక్కి జరగండి, మీరు వెనక్కి వెళ్తే బాగుంటుంది. వెనక కొంచెం వెనక్కొండ విజయ్ అది జరిగండి చిన్నపూడి చిన్న ప్రభాకర్
కుటుంబాలు సార్ మీద సంక్షేమం గురించి కమిట్మెంట్ ఇస్తారు. రెండు నిమిషాలు విని తర్వాత ఫోన్ చేసి వెళ్ళండి. అందరూ వచ్చారు అందరూ చేయటానా అంతా చేయరా